మీరు దాదాపు ధరణి పైన ముప్పై రోజుల పాటు మీరు క్షేత్రస్థాయి పర్యటన మీ సొంత ఖర్చులతోటి లక్షల లక్షాది రూపాయలు ఒక బస్ వేసుకొని మరి క్షేత్రస్థాయి పర్యటన చేసి సర్వే చేయడం జరిగింది సో ముందుగా తెలంగాణ సమాజం తరఫున ఒక గొప్ప పర్యటన అంటే గొప్ప ఒక కార్యక్రమం తీసుకున్నందుకు మీకు తెలంగాణ సమాజం తరఫున కృతజ్ఞత తెలియస్తూ అసలు మీరు ఈ పర్యటన చేయడం గల కారణాలు ఏంటి సార్ ఎప్పుడైతే ఈ ధరణి మీద యా ఎప్పుడైతే ప్రారంభమైందో యా ఈ ధరణికి సంబంధించి ఎప్పుడైతే చర్చ మొదలైందో ఓకే ఆ తర్వాత ఒక న్యాయవాదిగా ఉన్నప్పుడు సర్టిఫైడ్ కాపీలు కూడా మాకు ఎంఆర్ఓ ఆఫీసులో లభించకపోవడం జడ్జి గారేమో ఖచ్చితంగా మీరు సర్టిఫైడ్ కాపీ చేయాలన్నా ఇదేంటి ధరణిలో ఇట్లాంటి సమస్యలు ఏంటి అని చూసినప్పుడు చాలా మంది క్లయింట్స్ కూడా రావడం ఆ తర్వాత నెక్స్ట్ ఏం జరిగిందంటే మేము హైకోర్టులో ఎప్పుడైతే రిట్ పిటిషన్ వేశామో ఇరవై నాలుగు ఏప్రిల్ రోజు ఒక సంచలనాత్మకమైన జస్టిస్ కె లక్ష్మణ్ గారు ఒక తీర్పు నిచ్చినప్పుడు అబ్బాయిది ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో తెలుసుకోవాల్సిందే క్షేత్రస్థాయిలో ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిందే ఖచ్చితంగా ముప్పై మూడు జిల్లాలు ప్రజలు ఏమంటున్నారో తెలుసుకోవాల్సిందే యాక్చువల్ దీని వెనుక ప్రజలు చాలా బాధపడుతూ ఉండొచ్చు అసలు బాధపడుతున్న ఈ ప్రజలతోటి మనం ఒకసారి మమేకమై ఒకసారి మాట్లాడితే అసలు ధరణి మీద ఉన్నటువంటి నిజమైన వాస్తవాలు బయటకు వస్తాయి అని అనుకోని మే పది నుంచి మే పదో తారీఖులోన పూర్తిగా సన్నద్ధమై మే పదకొండు నుంచి జూన్ పన్నెండు వరకు పూర్తి స్థాయిలో ముప్పై మూడు జిల్లాల్లో క్షేత్రస్థాయిలో గ్రామాల్లో పర్యటించడం జరిగింది ఈ గ్రామాల్లో పర్యటిస్తున్నప్పుడు చాలామంది అసలు ధరణి అంటే తెలియని వాళ్ళు కూడా ధరణి గురించి చెప్పడం ఒక డిఫరెంట్గా ప పరోక్షంగా చెప్పడం ఎవరో కానీ అసలు ఏదో ఉందడు సార్ కంప్యూటర్లో మా భూములన్నీ ఉన్నాయట సార్ మా భూములు లేకుండా పోయినాయి సార్ మా భూములు ఇట్లా జరిగినాయని మొత్తం అన్ని జిల్లాల్లో కూడా ఒక విధమైనటువంటి వాళ్ళు చెప్పినటువంటి విషయాలు మమ్మల్ని నిజంగా కూడా నన్ను ఆశ్చర్య వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ధరణి విషయాలు చాలా విషయాలు ప్రజలు చెప్పడం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వారి నుంచి చాలా విషయాలు నేర్చుకొని రావడం జరిగింది ఈరోజు స్టూడియోకి చాలా విషయాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ధరణి పైన నిజంగా కూడా ధరణి ఈరోజు ఒక చర్చ కావడం నిజంగా కూడా హర్షించదగిన విషయమే ధరణి పైన మరి ప్రభుత్వం ఏం చెప్తుంది ప్రతిపక్షాలు ఏమంటున్నాయి మరి ప్రజలు ఏమంటున్నారు మరి నిజంగా మరి కాలేజీ వారు కాలేజీ వారు నన్ను నిలవడం నిజంగా హర్షనీయం ఎందుకంటే ఈ విషయం ప్రజల్లోకి పోవాలి మళ్ళీ ప్రజలు తిరిగి ఒక చర్చ ప్రారంభం కావాల్సి ఉంటుంది ఈ చర్చ కావాల్సిన అవసరం ఉంది ఈ చర్చలో నేను ముఖ్యంగా మేము దృష్టికి తీసుకొచ్చాను అంటే మన ప్రేక్షకుల దృష్టికి దాన్ని తీసుకొచ్చేది ఏంటంటే అసలు ధరణి అనేది ఎక్కడ స్టార్ట్ అయ్యింది ధరణి అనేది

బాగానే తీసి రద్దు చేయడంలో మనకేం అభ్యంతరం లేదు కానీ మళ్ళీ చట్టం తీసుకొచ్చినప్పుడు నాలుగు పేల చట్టమే తీసుకొచ్చి ఇది ఎంత లోపభూయిష్టమైన చట్టం అంటే అసలు దానికి ఇంతవరకు ఏ చట్టమైనా రూల్స్ తయారు చేస్తారండి అంటే ఒక చట్టంలో ఇది చేస్తామని ఉంటుంది అంతే అంతవరకు ఉంటుంది దాని తర్వాత దాన్ని ఎలా చేయాలి ఏదని విపులీకరించి మనకు నిర్వాహ అంటే ఇప్పుడు కార్యనిర్వాహక శాఖ అంటే తహసీల్దార్లకు కలెక్టర్లకు విపులీకరించి ఈ పాయింట్లో ఇది చేయాలి ఈ పాయింట్ ఇది వస్తే ఇది చేయాలి అని రూల్స్ ఉంటాయి ఎస్ కానీ ఈ చట్టానికి నేటికి కూడా ఎస్ మరి మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు నేను చెమట ఓడిచిన నువ్వు చెమట తీసినా అరే నీ చెమట తీస్తే నీ రూల్స్ ఏవి ఏవి నువ్వు చెమట ఓడిచినావు అరే ఏసీలో చెమట ఎత్తుందో మాకు తెలుసు చెమట ఎత్తు వచ్చిందో కూడా తెలుసు స్థాయి పర్యటన చెమట తెలుసు మేము మండు టెండర్లు తిరిగినాం మే పది నుంచి జూన్ పన్నెండు వరకు టెండర్లు ఆ మండు టెండర్ తిరిగితే మాకు అర్థమైంది ప్రజల్లోకి పోతే అర్థమైంది అది మీరు చేయండి అని చెప్తున్నాను చెమట ఒడిసినప్పుడు రూల్స్ ఏవి రూల్స్ ఎక్కడ ఉన్నాయి చెప్పండి ఇప్పుడు నేను చెప్తున్నాను ఒక ప్రత్యక్ష నేను మీకు సూటికి ఒక ప్రశ్న అడుగుతున్నాను ప్రజలకి తర్వాత ప్రజలందరూ మనం అడగాలి ఏమడగాలంటే నీ రూల్స్ ఏవయ్యా నువ్వు ధరని మీద ఒక చట్టం చేసినావు కదా దాని మీద చట్టం చేసినా అని చెప్పడు చెప్పడు దాన్ని తీసుకొచ్చినట్టు దాన్ని ఎట్లా తీసుకొచ్చినావు మరి ఈ చెమట ఏంది ఈ శమట సంగతి ఏంటంటే రూల్స్ పట్టుకురాదు